శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంచుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంచుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే
రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు.
సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురువనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి.
ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి, సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి.
ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి, సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి.
ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి, సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి.
ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి, సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి.
ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి, సబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక, వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20 నుంచి 50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
నైరుతి సీజన్ లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మిల్లీమీటర్లకు గాను 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో ఖరీఫ్కు మేలు జరగనుందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం 2-3 రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు. గోదావరి సభరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. సోమవారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 3 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురిస్తే మంగళవారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బుధవారం కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగా వర్షపాతానికి దగ్గరగా ఉంది. ఇక మిగిలిన జిల్లాలో 20-50% దాకా వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది. నైరుతి సీజన్లో కోస్తా మెత్తం మీద ఇప్పటివరకు 225.7 మిల్లీమీటర్లకు గాను 182.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షం